ఆరోగ్య మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఫుడ్ ఎలర్జీ, వాతావరణ కాలుష్యం, పెంపుడు జంతువులకు సంబంధించిన ఎలర్జీ సమస్యలతో బాధపడేవారు, హెచ్ఐవి, ఎస్టిడి, హెర్పిస్ వంటి లైంగిక సమస్యలతో బాధపడేవారు, ఆ వ్యాధులకు సంబంధించిన అన్ని రకాల వైద్య పరీక్షలు నక్కల్ రోడ్ వెంకటరత్నం వీధిలో గల డాక్టర్ రజాగారి క్లినిక్ లో అందుబాటులో గలవు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. డాక్టర్ గారు, అలాగే ఇప్పుడు చాలా మంది ఎండాకాలం అనగానే శీతల పానీయాలు, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఇలా కూల్ డ్రింక్స్ అవి తాగొచ్చా? శీతల పానీయాలు కానివ్వండి, అలాగే చల్లని నీరు కూడా చాలా మంది తాగుతూ ఉంటారు. ఎప్పుడు ఫ్రిడ్జ్ లో వాటర్ తీసుకుని తాగుతూ ఉంటారు, ఇలాంటివి తాగొచ్చా? వీటి వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయి? సాధారణంగా చాలా మందికి భోజనం చేసిన తర్వాత ఐస్ వాటర్ అంటే చల్లటి నీళ్ళు తాగడం అలవాటుగా ఉంటుందండి. సో అలాగే వేసవకాలం వచ్చిందంటే చీటికి మాటికి చల్లని నీళ్ళు తాగుతూ ఉంటాం. ఇందుకోసం ఫ్రిడ్జ్లో వాడే వాటర్ బాటిల్స్ని నీటి నింపి బాగా కూల్ అయ్యేంత వరకు ఉంచుకుని ఆ వాటర్ని తాగటం అనేది అలవాటుగా ఈ మోడర్న్ డేస్లో అలవాటైపోయింది. అయితే ఇలాంటి వాళ్ళు ఈ చల్లటి నీళ్ళు తాగడం వల్ల చాలా ప్రమాదకరమైందిగా మేము చెప్తూ ఉంటామండి. సో వెంటనే భోజనం చేసిన తర్వాత ఈ చల్లటి నీళ్ళు తాగటం వల్ల జనరల్గా మనం తీసుకున్న ఫుడ్లో ఆయిల్ పదార్థాలు అంటే సాచురేటెడ్ ఫుడ్స్ కానీ ఈ బర్గర్స్, పిజ్జాసు లేదంటే బిర్యానీ అట్లాంటివి తీసుకున్నప్పుడు జనరల్గా కూల్ డ్రింక్స్ లేదంటే థమ్స్అప్లు, పెప్సీలు ఇట్లాంటివి తాగటం వల్ల కానీ లేదంటే బాగా కోల్డ్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల ఏదైతే మనం ఆయిల్ అంటే ఆ కొవ్వు పదార్థం తీసుకున్నామో మన స్టమక్లో అంటే జీర్ణ ప్రక్రియ యొక్క కెపాసిటీ అంటే డైజెషన్ కెపాసిటీ తగ్గిపోవడం మరియు ఆ తీసుకున్న ఆహార పదార్థం గడ్డ కట్టుకుపోవడం అంటే డైజెషన్ ప్రాసెస్ స్లో అయినప్పుడు అది హార్డ్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల మనకి నార్మల్గా జీర్ణ ప్రక్రియలో అంటే డైజెషన్ ప్రాసెస్లో ఈ ఫుడ్ 3-4 అవర్స్ డైజెషన్ జరగటం అనేది నార్మల్ ప్రాసెస్గా మనం చెప్తూ ఉంటామండి. ఎప్పుడైతే మనం ఈ కూల్ డ్రింక్స్ కానీ కోల్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల అది హార్డ్ అయిపోయి డైజెషన్ ప్రాసెస్ అనేది స్లో అయిపోవడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి తయారవుతూ ఉంటాయి. అంటే జనరల్గా కడుపు ఉబ్బరంగా రావటం, బ్లోటింగ్, డిస్టెన్షన్ ఆఫ్ అబ్డామిన్, గ్యాస్ట్రిక్ సెక్రెషన్స్ ఎక్కువైపోవడం, కడుపులో వాంతులు అంటే ఒక రకంగా వికారం అది ఉండటం అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో వెంటనే చల్లని పదార్థాలు, కూల్ డ్రింక్స్ వాటిని కూడా మనం తగ్గించుకోవడం లేదంటే పూర్తిగా మానేయటం మంచిదండి. అంతేకాకుండా శరీరంలో ఉండే కొవ్వు పదార్థాలను కూడా అధిక శాతం పెంచుతూ ఉంటాయి. అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు అది పెరిగిపోయినప్పుడు ఎల్డిఎల్, బ్లడ్లో కొలెస్ట్రాల్, ఇవన్నీ లిపిడ్స్లో, లిపిడ్ ప్రొఫైల్లో మనకి ఇంబ్యాలెన్స్ రావడం వల్ల ఇదే పరిస్థితి మనం ఇలాగే కొనసాగుతూ ఉంటే కొంతకాలానికి మనకి హృద్రోగం అంటే హార్ట్ అంటే గుండె సమస్యలు రావటం, మూత్ర సంబంధిత వ్యాధులు రావటం, ఈ మనకి ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. సో ముఖ్యంగా ఈ చల్లని నీళ్ళు తాగటం వల్ల మనకి ఎక్కువ అంటే తొందరగా యంగ్ ఏజ్లోనే హార్ట్ ప్రాబ్లమ్స్ మనం ఎఫెక్ట్ అవటం, రక్తనాళాల్లో బ్లాక్స్ అవి రావటం, కొవ్వు చేరిపోవడం, దీనివల్ల తెలియకుండానే మనం ఒక 30-40 ఇయర్స్లోనే ఒక 50 ఇయర్స్లోపే మనకి హార్ట్ పేషెంట్స్ అవటం అంటే హృద్రోగ సమస్యలు రావటం అనేది మనకి తెలియకుండానే మనం వాటికి బానిస అవటం అనేది జరుగుతూ ఉంటుంది. మన కామన్గా డే టు డే ప్రాక్టీస్లో జనరల్గా చలి ఎండాకాలంలో అంటే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ తినే పిల్లలు కానీ లేకపోతే ఎక్కువ ఎండలో నుంచి ఒకేసారి బయట ఆఫీసెస్ నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు ఈ ఫ్రీజ్ వాటర్స్ అంటే కూలింగ్ వాటర్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ తాగుతూ ఉంటారు. సో ఒకేసారి బాడీ టెంపరేచర్స్ అనేవి మనకి చేంజ్ అయినప్పుడు లేదంటే ఒకేసారి ఈ కూల్ డ్రింక్స్ తాగినప్పుడు బాడీ ఇమ్యూనిటీ ఎవరికైతే తక్కువ ఉంటుందో అంటే ససెప్టబిలిటీ అంటాం, అంటే రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉన్న వాళ్ళకి జనరల్గా మనకి ఈ తొందరగా ఇన్ఫెక్షన్స్ అనేవి అటాక్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ఈ కూల్ డ్రింక్స్ కానీ కోల్డ్ ఫుడ్స్ కానీ తాగుతామో తినటం జరుగుతూ ఉంటుందో వాటిలో వాటి వల్ల మనకి బాడీలో ఈ బాడీ టెంపరేచర్స్ ఒకేసారి తగ్గిపోవటం వల్ల మనకి త్రోట్ ఇన్ఫెక్షన్స్ రావటం లేదంటే కొద్దిగా చిన్నపిల్లల్లో ఈ రెగ్యులర్గా రిపీటెడ్గా త్రోట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే పిల్లల్లో ఈ లంగ్స్కి ఎఫెక్ట్ అవటం. సో ఈ డబ్ల్యూబీసీ కౌంట్స్ అంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి జనరల్గా మనకి ఈ బాడీలో ఏదైతే మనకి పర్టికులర్ పార్ట్ ఏదైతే ఎఫెక్టెడ్ ఉంటుందో అది తొందరగా రియాక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో జనరల్గా ఈ ఎండాకాలంలో ఈ చలినీళ్ళు, ఈ కూల్ డ్రింక్స్ అవి తాగిన వాళ్ళు జ్వరం అనో లేకపోతే త్రోట్ ఇన్ఫెక్షన్స్ అనో, గొంతు నొప్పను లేకపోతే దగ్గు అనో వస్తూ ఉంటారు. సో ఈ పైన నేను చెప్పిన కారణాల వల్ల అవన్నీ మనం ఆపేయటం అంటే ఆపేయటం లేదంటే మొత్తం మానేయటం, మానేసి ఏవైతే మన బాడీకి హెల్దీ ఫుడ్స్ అంటే ఫ్రూట్స్ లేకపోతే ఇప్పుడు మనకి ఎండాకాలంలో రెగ్యులర్గా దొరికే
పుచ్చకాయ, వాటర్ మెలన్ కానీ, లేకపోతే మ్యాంగోస్ కానీ, లేదంటే లెమన్ లెమన్ అంటే ఇంట్లో చేసుకున్న లెమన్ జ్యూసెస్ కానీ, లేదంటే మజ్జిగ అలాంటివి తీసుకోవటం వలన మనకి ఈ బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగటం వలన, ఇంట్లో ఏదైతే హోమ్ రెమెడీస్ మనం చేసుకుంటూ ఉంటాం వాటిని మనం సేవించడం వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ దగ్గర దగ్గరగా రావు, మన దరిదాపుల్లో కూడా రావు, మన బాడీ ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా బాగుంటాయి. సో జనరల్గా ఈ బయట కూల్ డ్రింక్స్, నా అడ్వైజ్ అయితే బయట ఈ కూల్ డ్రింక్స్, కోల్డ్ ఫుడ్స్ కంపల్సరీగా అవాయిడ్ చేయటం మంచిదండి. సో ఏదైతే మనకి ఇంట్లో ఉన్నవి, మన ఇంట్లో చేసుకోగలిగినవి, మనకు అందుబాటులో ఉండేవి, న్యాచురల్గా నేచర్లో ఏవైతే మనకి ఫ్రూట్స్, ఈ వైటమిన్స్, లేదైతే మనకి ఈ పెరుగు, మజ్జిగ అలాంటివి మనకి నేచర్ న్యాచురల్గా దొరుకుతాయో, హోమ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సేవించడం వల్ల మనకి రెగ్యులర్గా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఈ త్రోట్ ఇన్ఫెక్షన్స్కి, ఈ ఫీవర్స్కి, లేదంటే లంగ్ కంప్లైంట్స్కి మందులు వాడకుండా తగ్గించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఈనాటి ఆరోగ్య మంత్ర కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.